హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు ఇవాళ మనం సిక్స్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి ఎయిత్ లెసన్ దో మిత్ర దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఏవైతే టెక్స్ట్ బుక్ లో ఇచ్చున్నారో వాటిని మనం డిస్కస్ చేద్దాము సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇంతకు ముందే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయొచ్చు మీరు సో దో మిత్ర ఈ లెసన్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి మనం చూద్దాము సో ఫస్ట్ అయితే మనకి లెసన్ తర్వాత సునీయే బోలియే అని చెప్పేసి ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి మీరు స్టోరీ అంతా విన్నారు కదా దాని తర్వాత ఈ క్వశ్చన్స్ విని వాటికి ఆన్సర్స్ ని మీరు చెప్పాల్సి ఉంటుంది ఓవరల్ గా అనమాట సో అలాగా మీకు ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటివి సో ఏంటో ఒకసారి చూద్దాము కహానీ కే బారేమే బాత్చీత్ కీజీఏ అంటే ఈ కథ మీరు విన్నారు కదా దోమిత్ర అనేటువంటి ఈ స్టోరీ విన్నారు కదా సో దాన్ని మీరు మీ మాటల్లో చెప్పండి అసలేంటి మొత్తం మీదే స్టోరీ మీకు ఏమర్థమైంది అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది అలాగే మిత్ర కహాజారహేధే ఆ మిత్రులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు సచ్చే మిత్ర కేసే హోతే హై నిజమైనటువంటి స్నేహితులు నిజమైన మిత్రులు ఎలా ఎలా ఉంటారు అని అడిగారు సో ఇవి సునియే బోలియేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నెక్స్ట్ చూడండి పడియే సో ప్రీవియస్ లెసన్స్ లో లాగానే మనకేంటి టెక్స్ట్ బుక్ లో ప్రతి లెసన్ లో కూడా మనము కొన్ని కొత్త కొత్త లెటర్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాము నయే అక్షర్ ఆర్ కుచ్ మాత్రయే కొన్ని కొత్త అక్షరాలు అలాగే కొన్ని మాత్రయే మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము వాటికి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము సో ప్రీవియస్ లెసన్ లో ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే ఈ లెసన్ లో మనం ఏ లెటర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే చూడండి పిల్లలు క్ష త్ర జ్ఞ శ్ర ఇంకొకసారి చెప్తాను చూడండి క్ష త్ర జ్ఞ సో ఈ లెటర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము సో దాని దాంట్లో ఫస్ట్ కాలం మీరు చూసినట్లయితే చిత్రదేఖియే శబ్ద పడియే ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చున్నారు ఆ చిత్రాలను చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవండి అని అడిగారు సో చూడండి ఫస్ట్ పిక్చర్ ఏముంది ఇక్కడ పక్షి త్రికోణ్ నేత్ర యజ్ఞ అశ్రు వృక్ష శ్రమిక్ జ్ఞానీ ఛత్ర నక్షత్ర త్రిశూల్ పత్ర ఇంకొకసారి చెప్తాను చూడండి ఈ వర్డ్స్ అనేవి పక్షి త్రికోణ్ నేత్ర యజ్ఞ అశ్రు వృక్ష శ్రమిక్ జ్ఞాని ఛత్ర నక్షత్ర త్రిశూల్ పత్ర సో ఈ అన్ని వర్డ్స్లో కూడా మనకి చూసినట్లయితే మీరు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ ఫోర్ లెటర్స్ యూజ్ అయ్యాయి చూడండి పక్షి ఇందులో క్ష అనేది వచ్చింది త్రికోణ్ త్ర త్ర యూజ్ అయింది అలాగే జ్ఞాని గ్య శ్రమిక్ శ్ర సో ఇలా ఆ లెటర్స్ ని యూస్ చేస్తూ ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ లెటర్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి పడియే సంజియే సో ఇక్కడ చదవండి అర్థం చేసుకోండి అన్నారు ఏం చదవాలి మనం ఏం అర్థం చేసుకోవాలి చూడండి ఒకసారి ప్లస్ షియ బిన్ కిన్ అక్షరంకి సహాయత ఇక్కడ క్ష అనేటువంటి ఆ అక్షరం అనేది రెండు అక్షరాల కలయిక వల్ల ఏర్పడుతోంది రెండు అక్షరా రెండు అక్షరాలని ఇక్కడ కలపడం వల్ల ఈ క్షా అనేటువంటి లెటర్ అనేది మనకు వచ్చింది అనమాట ఏ అక్షరాలని కలపడం వల్ల అంటే క ప్లస్ ష క్ష చూడండి ప్రొనన్సియేషన్ లోనే మనకి ఆ రెండు వర్డ్స్ సౌండ్స్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట క్షక్ షక్ ష అనేది సో అలాగే త ప్లస్ ర త జ ప్లస్ ఞ జ్ఞ ష ప్లస్ ర శ్ర సో ఇలా అన్నమాట ऊपर दिए गए अक्षर दो वर्णों के मेल से बने हैं ऐसे अक्षर संयुक्त अक्षर कहलाते हैं सो so, చెప్పాం కదా రెండు అక్షరాల్ని కలపడం వల్ల ఇంకొక కొత్త అక్షరం వచ్చింది మనకి అలా రెండు అక్షరాల కలయిక వల్ల ఏర్పడినటువంటి అక్షరాల్ని మనం ఏమని పిలుస్తాము అంటే సంయుక్తాక్షర్ అంటాము ఏమంటాము సంయుక్తాక్షర్ చూడండి సంయుక్త అంటే కలవడం ఏం కలుస్తున్నాయి రెండు వేరే వేరే అక్షరాల్ని కలపడం వల్ల ఇంకొక కొత్త అక్షరం ఏర్పడుతోంది సో అలా ఏర్పడినటువంటి ఆ అక్షరాల్ని సంయుక్తాక్షర్ అంటాము సో ఇక్కడ చూసినట్లయితే క్షణ్ చిత్ర యజ్ఞ శ్రమ్ సో చూడండి క్షణ్ క్ష క్ష రెండు సౌండ్స్ వస్తున్నాయి అంటే రెండు అక్షరాల వల్ల ఏర్పడినటువంటి అక్షరం సో ఇందులో సంయుక్త అక్షరం ఏంటి క్ష త్ర యజ్ఞ శ్రమ్ శ్రా సో వీటిని మనం సంయుక్త అని పిలుస్తాము నెక్స్ట్ కాలం పడియే ఇక్కడ ఇక్కడేం చెప్పారు చదివి ఆ డిఫరెన్స్ ని మనం గమనించాలట వాటి మధ్య ఉన్నటువంటి తేడాని గమనించాలి చూడ్డానికి ఒకేలా కనిపిస్తాయి కా ఉంది ఇక్కడ కూడా కా ఉంది ఇక్కడ సా ఉంది ఇక్కడ సా కా కాసా సో త్వరగా చూ చూడగానే మనం ఏమనుకుంటాము ఓకే సేమ్ సేమ్ వర్డ్స్ ఇచ్చినట్టున్నారు అనుకుంటాము కానీ కాదు రెండు వేరు వేరు అనమాట కాసా కాన్సా చాక్ చాక్ ముహ్ ము బాగ్ బాగ్ డాట్ డాంట్ చూడండి చదివేటప్పుడు కూడా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఒకేలా ఉన్నాయి ఒకే పదాలేమో అని కానీ ఇక్కడ చూడండి పైన మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తోంది అవునా సో ఈ చంద్రబిందు అనేది యూస్ చేశారు ఇక్కడ ఇక్కడ లేదు అది ఒక్కటి పెట్టడం వల్ల ఏమవుతుంది రెండిటికి మీనింగ్ కూడా మారిపోతుంది రెండు వేరే వేరే పదాలు అయిపోతాయి సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి కాసా అన్నారు ఇది కాన్సా అన్నారు కాసా అంటే ఏంటి సో ఎత్తుకోవడానికి యూస్ చేసేటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా బౌల్ అనేది చిప్ప సో దాన్ని కాసా అంటాము అదే కాన్సా అన్నాం అనుకోండి కంచు బ్రాంజ్ దాన్ని మనం కాన్సా అంటాము చూడండి రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో సో అలాగే ఇక్కడ చూడండి చాక్ చాక్ సో ఇక్కడ పైన ఎటువంటి సింబల్ లేనటువంటి చాక్ చాక్ అంటే ఏంటి చక్రము వీల్ అని కూడా అంటాం కదా సో అది అదే చాక్ అంటే ఏంటి చాక్ పీస్ చాక్ మనం రాస్తాం కదా బోర్డు పైన సో అలా చాక్ అనమాట సో అలాగా ఆ పదాలకి చాలా తేడా ఉంటుంది నెక్స్ట్ కాలం శబ్ద పడియే అక్షర పడియే ఇన్ అక్షరంకో వర్ణమాల మే పహచానియే సో ఇక్కడ ఏం చేయాలి ఈ వర్డ్స్ని చదివి అందులో ఉన్నటువంటి అక్షరాలని విడివిడిగా మనం ఐడెంటిఫై చేసి అంటే ఆ పదం అనేది ఏ అక్షరాలు ఏ మాత్రమే యూజ్ చేసి ఏర్పడినటువంటి ఆ వర్డ్ అనేది మనం చూసుకొని ఆ అక్షరాలని మనం కిందిచ్చినటువంటి వర్ణమాల చార్ట్లో ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి సో ఇక్కడ చూడండి వర్డ్స్ ఏమిచ్చున్నారు పవిత్ర ఆశ్రమ్ క్షీర్ విజ్ఞాన్ సో పవిత్రకి వచ్చేసరికి ఏవేం ప అక్షరాలు కనిపిస్తున్నాయి ఈ పదంలో మనకి ప వి త్ర సరే నెక్స్ట్ ఇక్కడ మాత్ర ఏం యూజ్ చేస్తున్నారు వాకి ఛోటీకి మాత్ర యూజ్ చేసాము ప ఛోటీకి మాత్ర వ త్ర పవిత్ర అనేటువంటి వర్డ్ లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే ప పొటీకి మాత్ర వ త్ర అదే విధంగా ఆ శ్రెం ఆ శ్రో దాన్ని కూడా విడగొట్టుకున్నట్లయితే మనము అ ఆకి మాత్ర శ్ర మ నెక్స్ట్ అదే విధంగా క్షీర్ విజ్ఞాన్ వీటిని కూడా ఈ విధంగా విడదీసుకోవాలి దాని తర్వాత ఇక్కడ చూడండి ప సో ఈ వర్ణమాల చాట్లో ప ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సర్కిల్ చేశాము సో నెక్స్ట్ అదేవిధంగా మిగిత మిగతా లెటర్స్ అన్ని కూడా మాత్ర కి మాత్ర పవిత్ర సో అలాగే ఆశ్రమ్ ఆశ్రమ్ ఏమొచ్చాయి మనకి అ మాత్ర తర్వాత శ్ర మ ఆశ్రమ్ నెక్స్ట్ క్షీర్ క్ష బడికి మాత్ర నెక్స్ట్ ర క్షీర్ తర్వాత విజ్ఞాన్ వ ఛోటీకి మాత్ర గ్యా ఆకి మాత్ర తర్వాత న విజ్ఞాన్ సో ఇలా మిగిలిన అన్ని లెటర్స్ని కూడా ఆ వర్డ్స్లో వచ్చిన మాత్ర అయితే సహా మనం ఇక్కడ సర్కిల్ చేసేసాము నెక్స్ట్ ఇన్కో పడియే ఇక్కడ కొన్ని న్యూ వర్డ్స్ ఇచ్చున్నారు మనకి సో ఇందాక చెప్పినట్లుగా మనము నేర్చుకోవాలనుకున్నటువంటి ఈ లెసన్లోకి చెప్పినటువంటి ఆ నాలుగు అక్షరాలు ఏవైతే ఉన్నాయో క్షత్ర జ్ఞాశ్ర సో వాటిని ఉపయోగించినటువంటి కొన్ని ఇక్కడ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఇవి ఒకసారి చెప్దాము చూడండి కక్ష జ్ఞాని గావ్ కార్వా పక్షి పుత్ర కార్ మాంగ్ యజ్ఞ शत्रु आंख छात्र पक्ष डॉक्टर ऊंट, पत्र मित्र चांद कापी विज्ञान साक्षी लॉन मॉडल सो वर्ड्स अन्ट नेक्स्ट कॉलम लिखिए సూచనకే అనుసార్ లిఖియే సో ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి ఫోర్ లెటర్స్ ఇచ్చున్నారు క్ష సో ఈ లెటర్స్ ని మనం ఎలా రాయాలి ఎలా రాస్తే మన హ్యాండ్ రైటింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఆ అక్షరాల్ని మనం అందంగా ఎలా రాయొచ్చు ఎలా పడితే అలా కాకుండా సో నీట్గా ఎలా రాయాలి ఎన్ని స్టెప్స్లో రాయాలి అనేది తో సహా ఇక్కడ ఇచ్చున్నారు మీరు చక్కగా గమనించి వాటిని మీరు ఏం చేయాలి ఇక్కడ మనము కాపీ రైటింగ్ బుక్స్లో రాస్తాం కదా అదే విధంగా పైన ఎలా ఇచ్చారో అలాగే ఆ లెటర్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడ మీకు ప్లేస్ ఇచ్చున్నారు రాయడానికి కూడా మీరు చక్కగా నీట్గా రాయొచ్చు పెన్సిల్తో రాయండి ఎందుకంటే ఒకవేళ మిస్టేక్ పోతే మీరు అరేస్ట్ చేసి నీట్గా రాసుకోవడానికి వీలుంటుంది నెక్స్ట్ లేఖన్ అభ్యాస్ సో ఇక్కడ కూడా మీకేంటి రైటింగ్ ప్రాక్టీస్ కోసం ఇచ్చారు సో సేమ్ క్షత్రజ్ఞ నెక్స్ట్ అలాగే చంద్రబిందు సో ఇవన్నీ కూడా ఇచ్చున్నారు ఈ బాక్సెస్ లో మీరు వాటిని స్టెప్ బై స్టెప్ గా రాయాల్సి ఉంటుంది ఎలా రాయాలి అనేది దాని తర్వాత ఖాళీ జగ భరియే ఇక్కడ చూడండి ఫస్ట్ మీకేంటి ఒక వర్డ్ ఇచ్చున్నారు త్రికోణ్ త్రికోణ్ అని చెప్పి ఫస్ట్ లెటర్ ఏంటి ఇందులో త్రీ కో న త్రికోణ్ అయితే ఒక్కొక్క లైన్లో ఏం చేశారు ఒక్కొక్క ప్లేస్లో లెటర్ని మిస్ చేసి బ్లాంక్ ఇచ్చారు సో పైన చూసి ఆ బ్లాంక్లో ఏ లెటర్ మిస్ అయిందో దాన్ని మనం ఫిల్ చేయాలి సో ఇక్కడ త్రీ డాష్ న అని ఇచ్చారు సో మనం కో రాసాము నెక్స్ట్ అదేవిధంగా త్రీ కో డాష్ ఇచ్చారు న నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లెటర్ మిస్ చేశారు కోణ్ అని ఇచ్చారు మనం త్రీ పెడితే త్రికోన్ అవుతుంది అదేవిధంగా భిక్షుక్ ఇక్కడ ఫస్ట్ లెటర్ మిస్ అయింది కాబట్టి భీ రాస్తాము సెకండ్ వన్ లో సెకండ్ లెటర్ మిస్ చేశారు కాబట్టి క్షూ రాస్తాము థర్డ్ లైన్ లో థర్డ్ లెటర్ మిస్ చేశారు కాబట్టి క రాస్తాము భిక్ షుక్ నెక్స్ట్ అలాగే త్రిశూల్ శ్రావణ్ విజ్ఞాన్ పరీక్ష విశ్రామ్ సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చిత్రకే ఆధార్ పర్ వర్తని సహీ కర్కే లిఖియే ఇక్కడ ఏం చేయమన్నారు పిక్చర్ని బేస్ చేసుకొని మీరు పిక్చర్ చూసి ఇక్కడ ఏం చేశారంటే వర్డ్లో లెటర్స్ని ఇక్కడ జంబుల్ చేశారనమాట సో మిస్ ఇచ్చున్నారు అంటే రివర్స్లో ఇవ్వడము ముందువి వెనకాల వెనకాలవి ముందు అలాగ ఇచ్చారనమాట అయితే మీరు ఆ పిక్చర్ చూసి ఐడెంటిఫై చేసుకొని ఆ వర్డ్స్ ని కరెక్ట్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఒక క్లాస్ రూమ్ పిక్చర్ కనిపిస్తుంది క్లాస్ రూమ్ని హిందీలో ఏమంటాము కక్ష అంటాము ఇక్కడేమిచ్చారు క్షాక అని ఇచ్చారు అంటే చివరిన రావాల్సిన క్షాని ముందు ఇచ్చారు ఫస్ట్ రావాల్సిన కానీ లాస్ట్ లో ఇచ్చారు అప్పుడు మనం కరెక్ట్గా క్ష కక్ష అని రాయాల్సి ఉంటుంది అలాగా చూడండి ఇక్కడ నేను ఆన్సర్స్ అనేవి బ్లాంక్ లో రాసున్నాను మీరు గమనించవచ్చు యజ్ఞ నక్షత్ర శ్రమిక్ శిక్షక్ త్రికోణ్ సో ఈ పదాలన్నీ కూడా మనం స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చిన పదాలే మాటి మాటికి అవే రిపీట్ అవుతూ ఉన్నాయి మిలాకర్ పడియే ఆర్ లిఖియే సో ఇక్కడ ఏం చేయాలట కలిపి రాయాలట సో ఎలా ఎలా కలిపి రాస్తాము ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మధ్యన ఆరో మార్క్ ఉంది సో చూడండి ఇక్కడ భ ఉంది ఫస్ట్ అసలు ఏమేమి అక్షరాలు ఉన్నాయో మనం చూసుకోవాలి భ సో మార్క్స్ ఎటువైపు చూపిస్తున్నాయి క్ష వైపు చూపిస్తున్నాయి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే చూసిన వెంటనే టక్కున రివర్స్ లో రాసేస్తారు తెలియక సో అందుకని ఫస్ట్ మనం లెటర్స్ ఏమున్నాయో చదవాలి సో తర్వాత మార్క్ ఎటువైపు వస్తోంది ఫస్ట్ భ నుంచి క్షాక్ వస్తుంది అంటే భ భక్ష క క్ష కక్ష దక్ష పక్ష అక్ష ఇలా రాయాలి ఇటువైపు చూడండి పత్ర ఇత్ర చిత్ర మిత్ర సత్ సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది సో ఇందాక రాసిన మోడల్లోనే మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చున్నారు ఇక్కడ కృతజ్ఞ రసజ్ఞ భవ్ సారీ భావజ్ఞ దైవజ్ఞ కాలజ్ఞ అభిజ్ఞ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి యారోమార్క్ ఏ వైపు ఉంది రివర్స్లో ఇచ్చున్నారు ఇంతసేపు మనం ఏం చేస్తాం పై వాటి నుంచి కింద దానికి వచ్చాము ఇప్పుడు మార్క్ కింద నుంచి పై వైపుకి చూపిస్తోంది ఫస్ట్ మనం శ్రా రాస్తాము తర్వాత మిక్ రాస్తాము శ్రామిక్ శ్రావణ్ శ్రావక్ శ్రావణి ఇలా రాయాలి తర్వాత కాలం సృజనాత్మకత కిసీ జాన్వర్ కా చిత్ర బనాయే రంగు భరియే నామ్ లిఖియే సో ఇక్కడ ఏమి అడిగారు ఏదైనా ఒక యానిమల్ బొమ్మని మీరు డ్రా చేయండి దానికి కలర్ వేసి దాని పేరుని రాయండి అని అడిగారు సో మీకు నచ్చినటువంటి మీకు వచ్చినటువంటి మీకు ఈజీగా ఏదైతే ఉంటుందో మీరు ఏది బాగా డ్రా చేయగలరో అటువంటి ఒక యానిమల్ అది సింహం కావచ్చు జింక కుందేలు ఏదైనా సరే సో ఆ బొమ్మని ఒక యానిమల్ బొమ్మని మనం ఇక్కడ డ్రా చేసి దానికి చక్కగా మీరు కలర్స్ వేయండి కలర్ పెన్సిల్స్ సహాయంతో క్రయాన్స్ సహాయంతో కలర్స్ వేయండి నీట్గా దాని పేరుని హిందీలో ఇక్కడ రాయాలి మనము నేనైతే ఇక్కడ ఒక చిన్న ఎలుగు బొమ్మ సారీ ఏనుగు బొమ్మను గీశాను తర్వాత దాని నయం రాశాను చూడండి హాథీ అని రాశాను నేను ఇక్కడ కలర్ ఏది వేయలేదు దీనికి మీరు మాత్రం చక్కగా బొమ్మను డ్రా చేసి దానికి కలర్ వేసి దాని పేరుని ఇక్కడ రాయండి నెక్స్ట్ క్యామ్ అయే కర్సెక్తాహు సో అంటే ఇంతసేపు మనం లెసన్ విన్నాము దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసాము సృజనాత్మకత వర్క్ చేసాము మొత్తం చేసేసాము అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు చిత్రికే బారేమే బాచీత్ కహాని కహానీ సమర్థక్తాహు సో పిక్చర్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడగలను అదేవిధంగా స్టోరీని నేను అర్థం చేసుకున్నాను ఓకే మీరు అర్థం చేసుకున్నారు రాయగలరు మాట్లాడగలరు అనిపిస్తే మీరు హా దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కాకపోతే నహీ దగ్గర మీరు క్రాస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ క్షత్ర జ్ఞా అక్షన్సే అనే శబ్ద పడి సతాహు బినా దేఖే లిఖిక్తాహు సో ఈ నాలుగు అక్షరాలు క్షత్ర జ్ఞాశ సంయుక్త అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటితో వచ్చినటువంటి వర్డ్స్ని నేను ఐడెంటిఫై చేయగలను చదవగలను అలాగే చూడకుండా రాయగలను అని మీరు అనుకుంటే అప్పుడు మీరు హా దగ్గర టిక్ పెట్టాల్సి ఉంటుంది లేదంటే నహి దగ్గర క్రాస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది సో ఇది మీకు సిక్స్త్ క్లాస్లో ఎయిత్ లెసన్కి సంబంధించినటువంటి దోమిత్రికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యింది ఈజీ అనిపించింది అనుకుంటున్నాను సో ఇంకొక వీడియోలో మనము నెక్స్ట్ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ లో కలుద్దాము థ్యాంక్ యూ